వచ్చారా ఫ్రెండ్స్ సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లానే తీసుకోండి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి అంతేగాని దీన్ని బేస్ చేసుకుని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్ చేయకండి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఓకే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు జాయిన్ కాని వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి మిస్టర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి జాయిన్ అయితే అక్కడ చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి ఆ ఫేక్ ఛానల్ ద్వారా మీరే మోసపోతారు మళ్ళీ అందుకే వీడియో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్ ఉందో అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఓకే సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా రేపటి దినం మార్కెట్ చూసుకుంటే చూడండి ఈ క్లోజింగ్ ఇంపార్టెంట్ రేపు ఈ క్లోజింగ్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది అనుకో ఇది ఇక్కడ టచ్ చేసి మళ్ళీ కిందకి రావచ్చు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ నాట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నాట్ త్రీ ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్ఫెక్ట్ రిజెక్షన్ వస్తే ఓకేనా ఇక్కడ నుండి నేను బుల్లి సైడ్ ఉంటా ఈ హై వరకు రెండిట్లలో ఏదో ఒకటి పర్ఫెక్ట్ రిజెక్షన్ అయితే వస్తుంది నాకు తెలిసి ఫస్ట్ దానికి ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకుంటా నేను సెకండ్ దానికొక ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను ఓకేనా మీరు కూడా మీ అనాలిసిస్ ఎట్లుంటుంది ఏం లేదో చూసుకొని దానికి ఇది యూస్ఫుల్ అయితే అంటే మీ అనాలసిస్ ఏదైతే చేస్తారు కదా దానికి నా అనాలిసిస్ నేను ఏదైతే అనాలిసిస్ చేస్తున్నో ఇది కూడా సూట్ అయితేనే యూజ్ చేసుకోండి అంటున్నాను సరే లేదు ఇది డిమాండ్ లెవెల్స్ కదా ఇది ఫస్ట్ ఒకటి ఇది రిజెక్షన్ వస్తే బయింగ్ ఇదొక రిజెక్షన్ వస్తే బయింగ్ కాకపోతే ఫస్ట్ దానికే చూస్తాను నేను అది ఫెయిల్ అయితేనే సెకండ్ ఎంట్రీ ఉంటుంది కానీ లేకుంటే ఉండదు కానీ గ్యాప్ అప్ అయితే ఛాన్సెస్ ఉంది అప్ అయ్యేది గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది అనుకో ఫార్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ మీద మళ్ళీ ఇక్కడ నుండి నేను బుల్లి సైడే ప్లాన్ చేసుకుంటా ఈ క్యాండిల్ మీద ఓకే ఈ క్యాండిల్ క్లోజింగ్ మీద ఓపెన్ అయినా కూడా ఇది ఇది టచ్ అయ్యి బుల్లి సైడే పోయే ఛాన్స్ ఉంటుంది అర్థమైందా క్లోజింగ్ అనేది ఒక డిమాండ్ అండ్ సప్లై లాగా పనిచేస్తుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మాత్రమే ఓకే నిఫ్టీ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది ఇది కొంచెం దూరం ఉంది ట్వంటీ ఫైవ్ త్రీ బట్ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో కిందకి వస్తుంది ప్రైస్ ట్వంటీ టూ సిక్స్ ఎయిటీ సిక్స్ ఇక్కడ ఒక క్యాండిల్ క్రియేట్ చేసి రిజెక్షన్ వచ్చి ఇక్కడ నుండి ని బుల్లి సైడ్ ఉంటాయి ఇక్కడ వరకు ట్వంటీ టూ సెవెన్ సిక్స్ వరకు లేదు ఈ ట్వంటీ టూ సిక్స్ ఎయిటీ సిక్స్ క్రాస్ అయింది అనుకో ఈడ ఇంకో రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తా ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ నుండి కంప్లీట్ బుల్లీ సైడ్ అయితే ఉంటా ఓకేనా లేదు మనకు ఈ ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ త్రీ బ్రేక్ అయింది అనుకో దీని కింద కొంచెం బేరిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోతుంది నాకు తెలిసి గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ అయిపోయి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఓకేనా లేదు గ్యాప్అప్ అయింది గ్యాప్అప్ అయితే చూడండి ఈ క్లోజింగ్ మీద ఈడ్ ఓపెన్ అయినా కూడా ఇటు టచ్ కొంచెం కన్సల్టేషన్ అయినాక పైకి పోతుంది కానీ ఒకవేళ మీద ఓపెన్ అయింది అనుకో ఇదే టెస్ట్ చేసి హై మళ్ళీ అక్కడనే సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎటు తిరిగి మనకు ఫ్లాట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే కొంచెం డౌన్ సైడ్ వచ్చి తర్వాత బుల్లి సైడ్ ఉండే అవకాశం ఉంటుంది రేపు ఇంకా వేరే ఆప్షన్స్ లేదు ఇదే రేంజ్ లో ఉండొచ్చు మార్కెట్ మాక్సిమం ఇది ఇంకా రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ వన్ సిక్స్ ఫార్టీ టూ ఒకటి డిమాండ్ లెవెల్ అండ్ ట్వంటీ వన్ ఫైవ్ నైన్ ఇంకో డిమాండ్ లెవెల్ ఈ లెవెల్స్ నుండి రిజెక్షన్ వస్తేనే నేను ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు నేను బుల్లి సైడ్ అయితే ఉంటాను ఫిన్ నిఫ్టీలో క్లియర్ గా అండ్ రేపు ఒక క్రూడ్ ఆయిల్ ఒకటే మనం అనాలిసిస్ చేసుకుందాం నాచురల్ గ్యాస్ వద్దు రేపు ఎందుకు ఏం లేదనే తర్వాత చెప్తా గానీ ఓకే ఇది ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ దగ్గర అయితే రెస్పెక్ట్ చేస్తుంది సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ దగ్గర ఒకవేళ ఈ బేర్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది ట్రాపింగ్ క్యాండిల్ అంటాము ఈ క్యాండిల్ మీద క్లోజ్ అయింది అనుకో ఇక్కడ నుండి మళ్ళా బుల్లీస్ అయిపోయే ఛాన్స్ ఉంది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో సెవెన్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ అది మళ్ళా రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కొంచెం జాగ్రత్త ఉండండి ఈ విషయంలో అండ్ నిన్న ప్లాన్ చేసిన స్టాక్స్ గురించి చూసుకుంటే టెక్ ఏమో ఇది ట్రిగ్గర్ కాలేదు అనుకుంటా ఓకే కొంచెం కిందికి వచ్చింది బట్ ట్రిగ్గర్ కాలేదు చాలా దగ్గరకు పోయింది కానీ ట్రిగ్గర్ కాలేదు ఓకే ఎంట్రీ లేదు అనుకున్నాం ఇది ట్రిగ్గర్ అయింది ట్రిగ్గర్ అయినా కూడా ఎక్కడైతే ట్రిగ్గర్ అయింది అక్కడనే ఉండిపోయింది స్టాప్ లాస్ ఓకే స్టాప్ లాస్ పెద్దగా ఉంది కాబట్టి ఇది ఏం లాస్ ఇటువాల ఏం టార్గెట్ ఇటుకాల ఎక్కడ ఉన్న ప్రైస్ అక్కడనే ఉండిపోయింది క్లియర్ కదా ఓకే నిన్నొక్కటి అడిగిన ఉండే నేను ఈ నేమ్ అడిగిన అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇట్లాంటి క్యాండిల్ తర్వాత ఒక ఆల్ట్ క్యాండిల్ వస్తుంది అనుకున్నాం ఓకే సో ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పి అందరూ బైన్ సైడ్ సెల్లింగ్ సైడ్ ఎలాంటి క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తామని కదా ఇది ఆల్రెడీ ఒక హై అనేది బ్రేక్ చేయలేకపోయింది వచ్చి లోపల క్లోజ్ అయింది ఇది కిందికి రిజెక్ట్ అవ్వాలా లెక్క ప్రకారం కానీ ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుందో ఇది బుల్లి స్ట్రెండ్ లో ఉందనుకో అప్పుడు దీని ఫిఫ్టీ పర్సెంట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది బేర్ స్ట్రెండ్ లో ఉంటే ఇది లో వరకు వచ్చేస్తుంది అనమాట క్యాండిల్ అర్థమైంది కదా దీని రిలేటెడ్ టాపిక్స్ మనకు జీసీ లో ఉంటాయి క్యాండిల్ మీద కంప్లీట్ సిరీస్ ఉంటుంది చూడండి ఇక్కడ ఒకటి విచిత్రమైన క్యాండిల్ వస్తుంది అప్ అండ్ డౌన్ విక్స్ ఉన్నాయి ఇలాంటి క్యాండిల్ చూస్తుంటారు కదా ఈడు ఓపెన్ అయ్యి ఇట్లా అయింది అనుకో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇది డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఓకే ఇప్పుడు నేను బైయింగ్ సైడ్ ప్లాన్ చేయొచ్చా ఇది సెల్లింగ్ సైడ్ అనేది మీరే చెప్పండి ఓకే క్లియర్ గా చాలా సింపుల్ ఇది ఓకేనా ఇది బుల్లి షే ఇది ఇది కూడా బుల్లి సైడ్ ఉంది సో ఓపెన్ అయ్యి కిందికి పోయి ఈ రిజెక్షన్ వచ్చింది చిన్నగా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది మాత్రం వన్ డే టైం ఫ్రేమ్ క్లియర్ కదా పాయింట్ సో ఫ్రెండ్స్ చాలా మంది జీసీ అంటే ఏంది అని అడుగుతున్నారు జీసీ అంటే ఏం లేదు జీసీ అంటే గేమ్ చేంజర్ మాస్టర్ మెటీరియల్ కోర్స్ ఇది అంటే కంప్లీట్ గా ట్రేడర్స్ కి లైబ్రరీ లాంటిది ఇది ఓకే లైబ్రరీ తెలుసు ఎన్ని రకాల బుక్స్ ఉంటాయి సేమ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రేడర్స్ కి ఒక మెటీరియల్ అనేది నేను కంప్లీట్ గా డిజైన్ చేస్తున్నా దాని ద్వారా మీరు ఏ టు జెడ్ మార్కెట్ గురించి ఓకే మార్కెట్ ముందు మనం బై సెల్ ఇవే కాకుండా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవే కాకుండా మార్కెట్ ఎనకా కూడా ఏం జరుగుతుందో తెలవాలా వాళ్ళని బేస్ చేసుకుని మనము ట్రేడ్ చేస్తుంటాం ఎందుకంటే ఒక బిగ్ ప్లేయర్ ఎట్లా ట్రాప్ చేస్తుండో తెలిస్తే దాన్ని మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలనేది తెలుస్తుంది ఓకే యాక్చువల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు కదా సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్చువల్ గా బిగ్ ప్లేయర్స్ కి లిక్విడిటీ లాగా పనిచేస్తుంటాయి కానీ మనకి ఏం పని చేస్తాయి ఓకే మనం ఒక లెవెల్ పెడితే చాలా వరకు ఏమైతుంది ఫెయిల్ అవుతుంటాయి ఫెయిల్ అయినాక మళ్ళీ సేమ్ మూమెంట్ వచ్చేస్తుంది అప్పుడు ఆ లెవెల్ దగ్గర మనం ఎట్లా ప్లాన్ చేయాలా ఎలా ట్రేడ్ చేయాలి ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేయాలా అనాలిసిస్ ఎలా చేయాలా స్కాల్పింగ్ స్వింగ్ ట్రేడింగ్ డే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏ టు జెడ్ ఓ ల్ గా లేదా ఎన్ని రకాల స్టైల్స్ ఉంటాయి నేను డిజైన్ చేసిన వాటిలో ఎన్ని రకాలుగా మనం ట్రేడ్ చేయొచ్చు ఎన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేయొచ్చు ఏ క్యాండిల్ అయితే బై చేస్తామో అదే క్యాండిల్ లో అవ్వాలి అప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటి కంప్లీట్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి డిజైన్ చేసిన ఇది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా మంది దీని గురించి చెప్తా ఉంటే చాలా కాస్ట్ అనుకుంటున్నారు కాదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా మీ జేబు నుండి పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏదైతే డిమాటర్ మిస్టర్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటారో ఎవరైతే మిస్టర్ ట్రేడర్ కు సపోర్ట్ చేయాలనుకుంటారో అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం ఇది కంప్లీట్ గా ఇవ్వబడుతుంది సో దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఫస్ట్ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అలా యాక్టివ్ గా అనుకుంటే ఈ రిజిస్ట్రేషన్ లింక్ కూడా అండ్ డిమాట్ అకౌంట్ లింక్స్ కూడా మిస్టర్ ట్రేడర్ ఛానల్ లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసిన వన్ వీక్ లోనే మీరు ఈ గేమ్ చేంజర్ అనే కోర్స్ లో మీరు జాయిన్ అయిపోతారు ఓకే జాయిన్ అయినాక ఒక్కొక్క వీడియో చూసుకుంటూ ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి అంటే రోజు వీడియో చూసి ఇంకో రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా అప్పుడే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో కంప్లీట్ చేసుకుంటూ మీరు వస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది యాక్చువల్ మార్కెట్ ఏం జరుగుతుంది ఏం లేదనేది తెలుస్తుంది అండ్ ఒక్క మాట అలా చెప్పాలంటే ఈ కోర్స్ గురించి ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళా మీ లైఫ్ లో ఇంకో కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉండదు ఓకే మీరు అంతగా కావాలంటే ఆల్రెడీ కోర్సు లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది మన గ్రూప్ లో ఉంటారు టెలిగ్రామ్ గ్రూప్ లో వాళ్ళని మీరు ఒకసారి కనుక్కోవచ్చు ఆ కనుక్కున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్